నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీ వి కొరడ్. ప్రస్తుతం నేను బెంగళూరులోని గ్రీన్ వెహికల్ ఎక్స్పో దగ్గర అయితే ఉన్నానండి. ఇదే మనకి కెవా కంపెనీ నుండి GXR 250 అనే ఒక ఎలక్ట్రిక్ బైకు. దీని ప్రైస్ ఎంతో గెస్ చేయండి, కేవలం 80,000 రూపాయలకే. లుక్ మాత్రం చూస్తున్నట్లయితే ఒక 200-250 cc బైక్లో ఉంది. కాకపోతే ఇది నో లైసెన్స్ ఎలక్ట్రిక్ బైక్ అనమాట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇది దీని లుక్ అనమాట. బైక్ అయితే మనకి జస్ట్ డోమ్ తీసేస్తే కనుక ఇంచుమించుగా మనకి RX 100 టైప్ డిజైన్ అయితే ఫీల్ లభిస్తుంది. కెవా అని చెప్పి GXR 250 మోడల్ అనమాట. సీటింగ్ అంతా చూసుకున్నట్లయితే ఫ్యామిలీ ఓరియంటెడ్గా బైక్ అయితే ఉంది. వాస్తవానికి అయితే నేను ఇది బండిని టెస్టెడ్ థ్రాటల్ తిప్పితే ఏకంగా 68 స్పీడ్ వరకు వెళ్ళింది. కాకపోతే వీళ్ళు ఏం చెప్పారు అంటే మాకు అప్రూవల్ లేదు, నాన్ రిజిస్టర్డ్ కింద అయితే మాత్రం ఇప్పుడు ప్రజెంట్ సేల్ చేస్తున్నామని చెప్పారు. సో డిజైన్ చూడండి, ఇక్కడ ఫ్రంట్ మెయిన్ హైలైట్ వచ్చి దీనికి ఇలా డోమ్ వచ్చి ఈ లైట్ వచ్చి దీనికి హైలైట్ అనమాట. దీనికి ఆ స్ట్రింగ్స్ అటాచ్ చేయడం అంతా కూడా బాగుంది వెహికల్కి. ఫ్రంట్ వచ్చే హ్యూజ్ మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇస్తున్నారు. ఇదైతే మడ్ గార్డు, నార్మల్ ప్లాస్టిక్, మరీ అంత హెవీగా ఏమి అనిపించలేదు. ఇది సైజ్ చూసుకున్నట్లయితే టైర్ సైజు 17 inch ట్యూబ్లెస్ టైర్స్ ఫ్రంట్ సైడ్ ఆఫర్ చేస్తున్నారు. బ్రేకింగ్ సిస్టమ్ చూసుకున్నట్లయితే డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్. ఈ కంపెనీ బేస్డ్ రోడ్ వచ్చి హర్యానాలో బేస్డ్ అయిన కంపెనీ అని చెప్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ లెగ్ గార్డ్స్, టర్న్ లైట్ ఇండికేటర్స్. ఇక్కడ మనకి కెవా అనే ఒక బ్యాడ్జింగ్ అయితే వస్తుంది. కింద చూసుకున్నట్లయితే బ్యాటరీ ప్యాక్ అనేది ఇక్కడ ఫిక్స్ చేశారనమాట. అరౌండ్ 35 AH బ్యాటరీ ప్యాక్ అయితే ఇస్తున్నారు వీళ్ళు. 60V 38 35 AH అంటే మనకి 2 kWh కెపాసిటీ అయితే వస్తుంది. వీళ్ళు క్లెయిమ్ చేస్తున్న రేంజ్ వచ్చి 80-100 km రేంజ్ వస్తుందని చెప్తున్నారు. నో అంటే లో స్పీడ్లో 25-30 స్పీడ్లో వెళ్తే ఈ రేంజ్ అనేది వస్తుందని చెప్తున్నారు. ఈ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీకి లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్, ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే ఫుట్ ప్యాక్స్, రేర్ సైడ్ కూడా మనకి రేర్ సైడ్ పిలియన్ రైడర్ కూడా ఫుట్ ప్యాక్స్ అయితే ఇస్తున్నారు. రేర్ సైడ్ కూడా డిస్క్ బ్రేకింగ్ యాక్షన్. మోటార్ అయితే 250 వాట్ అయితే కాదు, విత్ డౌట్ లేకుండా చెప్పచ్చు. ఎంత లేదన్నా ఒక 2 kW మోటార్ కింద అయితే మనం ఫీల్ అవ్వచ్చు. మరి స్పీడ్ రెస్ట్రిక్ట్ చేస్తానని అయితే చెప్తున్నారు. రేర్ సైడ్ కూడా మనకి 16 inch ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ వస్తుంది అనమాట. ఇది మనకి ఎల్లో లైట్స్ రేర్ సైడ్. మళ్ళీ కెవా అనే గ్రీన్ నెంబర్ ప్లేట్ వచ్చింది, ఇది కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. ఇది టర్న్ లైట్ ఇండికేటర్స్ వచ్చి ఎల్లో లైట్స్, లేడీస్ ఫుట్ రెస్ట్. మళ్ళీ ఫుట్ ప్యాక్స్, ఇక్కడ సెంటర్ స్టాండ్, సైడ్ స్టాండ్ ఇస్తున్నారు. ఇప్పుడైతే నేను మీకు ఈ బండి యొక్క డాష్ బోర్డ్ అయితే ఓపెన్ చేస్తాను. కీ అయితే ఆన్ చేస్తే లైట్ అయితే గట్టిగానే వచ్చింది. మన లైటు వోల్టేజ్ చూపిస్తుంది 63 వోల్టేజ్ అని చెప్పి. స్పీడోమీటర్ రీడింగు, టైమింగ్, ట్రిప్ మీటర్ రీడింగ్ ఇవి అవే కనిపిస్తున్నాయి. ఇంకేమి ఫీచర్స్ అయితే ఈ బండిలో అయితే లేవు. నెక్స్ట్ ఇట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి కిల్ స్విచ్ ఇచ్చారు. నెక్స్ట్ హై బీమ్, లో బీమ్ స్విచ్ ఇక్కడ ఉంది. హై స్పీడ్ మోడ్, థర్డ్ మోడ్, సెకండ్ మోడ్, ఫస్ట్ మోడ్, రివర్స్ మోడ్ ఆప్షన్ కూడా ఉంది. ఇనీషియల్గా పార్కింగ్ మోడ్లో ఉంటే పవర్ బటన్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఇది పాస్ స్విచ్, హెడ్ ల్యాంప్ స్విచ్, టర్న్ లైట్ ఇండికేటర్ స్విచ్, హార్న్ స్విచ్, ఇవి దీంతో పాటుగా మనకు లభిస్తున్న ఫీచర్స్. సార్ బండి ట్యాంక్ ఓపెన్ చేస్తాను. సో ఇక్కడైతే మనకు కొంచెం స్పేస్ అయితే లభిస్తుంది. ఇక్కడ ఇది గొరుగు గొరుగ్గా ఉంది. ఇది ప్లాస్టిక్లెస్ అంటించారు. ఎంసీబీ స్విచ్ ఇక్కడ లోపల ఇచ్చారు. ఛార్జర్ పెట్టుకునేంత స్పేస్ అయితే ఉంది. ఇక్కడ సిమెంట్ పూసినట్టు ఉంది. మరి ఇక్కడ ఏంత అర్థం కావట్లేదు. ఇది బైక్ అనమాట. వీళ్ళు అయితే ఈ ఎలక్ట్రిక్ బైక్ని 80,000 అయితే ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. హర్యానా నుంచి అయితే ఈవెన్ కస్టమర్స్ ఆర్డర్ పెట్టుకుంటే బైక్ని కూడా ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. ఇది GRX 250 ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన సమాచారం అండి. వెలుగు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ బైక్లో వచ్చినట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ లింక్ని ఫిల్ చేయండి. వీడియో కానీ మీ నచ్చినట్లయితే ఈవీ కొరాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడ్ రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కానీ ఇంకోసం MBS ఆటో తెలుగు ఛానల్, ఏ కానీ ఇంకోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.